ఎనవరకు సుస్వాగతం. ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమిని సెప్టెంబర్ 6 మరియు 7వ తేదీన జరుపుకుంటారు. సాధారణంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని రోహిణీ నక్షత్రంలో అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈనాడు శ్రీకృష్ణుని గురించి కొంత తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మథురా నగరంలో వాసుదేవునికి మరియు దేవకికి జన్మించాడు. శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు, ఎందుకంటే శ్రీకృష్ణుడి పేరెంట్స్ని కృష్ణుడి మావ అయిన కంసుడు జైల్లో బంధించాడు. కంసుడు యాక్చువల్గా దేవకి యొక్క 8వ బిడ్డ ద్వారా చనిపోతాడు. కృష్ణుడు పుట్టిన తర్వాత జైల్ డోర్స్ తెరుచుకుంటాయి. అప్పుడు వాసుదేవుడు యమునా నదిపై శ్రీకృష్ణుని తీసుకెళ్లి గోకులంలోని యశోద నందుడుకు అప్పగిస్తాడు. కంసుడు కృష్ణుడిని చంపకుండా ఉండేందుకు వాసుదేవుడు ఇలా చేస్తాడు. కృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టం. వెన్న కోసం కృష్ణుడు గోకులంలో దొంగతనం చేసేవాడు. గోకులంలో వారందరూ యశోదకి కృష్ణుడిపైన కంప్లైంట్ చేసేవారు. యశోద కృష్ణుడిని మందలిస్తూ ఉండేది. ఒకరోజు కృష్ణుడు అతని ఫ్రెండ్స్తో కలిసి యమునా నది ఒడ్డున గోవులను కాస్తూ ఆడుకుంటున్నారు. అక్కడ కాలింగి మడుగులో కాళీయుడు అనే పెద్ద పాము ఉంటుంది. దాని విషం యమునా నదిలో కలిసి నది నీరు కూడా పాడైపోతూ ఉంటుంది. ఆ పాముని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో కాలింగి మడుగున ఉన్న కాళీయుడు ఒక గోవుని తన ఆహారం కోసం దొంగిలిస్తాడు. కృష్ణుడు గోవుని కాపాడేందుకు కాళీయుడితో పోరాడి అతన్ని అక్కడి నుండి పంపేస్తాడు. కృష్ణుడు గోపికలతో చమత్కారంగా రాసలీలలు ఆడేవాడు. గోపికలు స్నానం చేసేటప్పుడు గోపికల యొక్క బట్టలు దొంగిలించేవాడు. ఒకసారి ఇంద్రుడికి గోకులంపై కోపం వచ్చి ఉరుములు మెరుపులు ఉన్న పెద్ద తుఫాన్ను కురిపించాడు. అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుతో ఎత్తి అందరినీ కాపాడుతాడు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉంటాడు. ఆ టైంలోనే అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను చెప్పి మార్గం చూపిస్తాడు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు. కృష్ణుడికి 16108 మంది భార్యలు ఉంటారు. అందులో 8 మంది భార్యలు ముఖ్యమైనవారు. వీరిని అష్టభార్యలు అంటారు. వీళ్ళు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజాతి, కాలింది, మిత్రవింద, భద్ర మరియు లక్ష్మణ. నరకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఇతను అందరినీ హింసిస్తూ ఉంటాడు. ఈ నరకాసురుడిని కృష్ణుడు ఓడిస్తాడు. ఈ సందర్భంగానే మనం దీపావళి అనే పండుగను జరుపుకుంటాము. ఒకనాడు కృష్ణుడు అడవిలో ఒంటరిగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఒక వేటగాడు వేసిన బాణం పొరపాటున కృష్ణుడి పాదంకు తగులుతుంది. అప్పుడు కృష్ణుడు మానవ రూపం నుండి దివ్య రూపంలోకి మారిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎన్ఎవర్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.